అది ఎప్పుడూ జరగదు. ఎప్పుడు కానీ శిష్యుడి విషయంలో గురువే హనుమంతుడు, శిష్యుడి విషయంలో గురువే రాముడు. కానీ శిష్యుల్లో ఏదో ఒక లోపల మనసులో ఒకటి పెట్టుకుని వెళ్ళి అడిగినప్పుడు యద్భావం తద్భవతి, నీలో భావం ఎట్లా ఉంటే ఇచ్చేది వచ్చేది కూడా అదేవిధంగా ఉంటుంది. గురువు మీద నీకు అచంచలమైన విశ్వాసం ఉన్నప్పుడు అది కోటి రేట్ల శక్తివంతంగా పనిచేస్తూ ఉంటుంది. అంటే అది మన లోపమే, గురువు లోపం కాదు అది.